తూర్పు గోదావరి రావులపాలెం మండలం గోపాలపురం మూసివేసి ఉన్న ఇసుక ర్యాంపులో టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. డిఎస్పీ కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో 29 ఖాళీ లారీలు, 3 ఇసుక లోడు లారీలు, 3 ట్రాక్టర్లు, 1 జేసీబీ వాటర్ ట్యాంకర్లను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సాధారణ తనిఖీల్లో భాగంగా ఇక్కడకు వచ్చినట్లు కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆయనతో పాటు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘురామారెడ్డి, రావులపాలెం సీఐ కృష్ణ, ఎస్ఐలు బుజ్జిబాబు, నరేష్, అడిషనల్ ఎస్ఐ హరికోటి శాస్త్రి తదితరులున్నారు. ఏపీఎండిసి వారి యొక్క ఆధ్వర్యంలోనే మనకి ఇక్కడ జరుగుతున్నది అనేది స్టేట్ లెవెల్లో అందరూ ఒక టీం లాగా ఫామ్ చేశారు. ఇక్కడ వాడు మేము ఇప్పుడు మేము ఇన్స్పెక్ట్ చేసేసింది కూడా ఏపీఎండిసికి సంబంధించేసిన ఇక్కడ సిబ్బందితోటే మేము అన్ని రీచ్లు పరిశీలిస్తున్నాం. దీనికోసమే అని చెప్పి రాలేదండి. మేము అన్ని పరిశీలిస్తున్నాము. మేము చర్యలు తీసుకుంటున్నాము. దీంట్లో ఇక్కడికి వచ్చాము. ఎక్కడైనా సరే మేము ఏపీఎండిసి వాళ్ళు మా జాయింట్ టాస్క్ ఫోర్స్ టీము మేమంతా కలిసేసి ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్లతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మేము అందరం కలిసేసేసి ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్ చేసేసుకుంటూ ఈ రీచ్ అనేది అనాథరైజ్డ్ నుంచి ఎట్లా బయటకు పోతుంది అని పరిశీలనలో మాకు వచ్చినది. వాళ్ళు డిఫెన్స్ నిజంగా ఇదే పట్టాలండి అయినట్లయితే కూడా మేము కన్సిడర్ చేసేవాళ్ళండి. ఇది పట్టాలండ్ కాదు, ఓపెన్ రీచ్. నది గర్భం అండి. ఇది నది గర్భము ఇంతకు ముందు రీచ్ అండి. ఇది 25 రోజుల క్రితం నడిచింది ఇది. బట్ క్లోజ్డ్ నుంచి ఎందుకు పోతున్నారని మా అబ్జర్వేషన్ లో మేము చెక్ చేసాము. కానీ దీని గురించి పర్టికులర్ మాకేమి కంప్లైంట్ అదేం లేదు. మొత్తం త్రీ లోడెడ్ లారీస్, 29 ఎంటీ లారీస్, 2B లోడెడ్ 3 ట్రాక్టర్స్, మిషన్ పొక్లైనర్ మిషన్, వాటర్ ట్యాంక్, అన్ని సీజ్ చేసామండి. పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ప్రత్యేకంగా.